సో ఈ వెహికల్స్ మీకు కనిపిస్తున్నాయని టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నాయి. వీకెండ్ సాటర్డే మరి విజయవాడ ఖమ్మం నల్గొండ వెళ్తున్నాయి. ఓ ఆప్రా బాబు టువర్డ్స్ విజయవాడ. సో అవతల రోడ్ కనుక చూస్తే హైదరాబాద్. మనం ఎక్కడున్నామంటే బస్ స్టాప్, పెద్దంబర్పేట్ బస్ స్టాప్. ఇంత లెఫ్ట్ కొడితే మనకు పసుమామల. సో పారాయణ, సారీ నారాయణ ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ నుంచి మనం లోపలికి ఒక 800 to 900 meters షేరింగ్ ఆటోలు కూడా వస్తున్నాయి నుంచి. ఓకే రైట్, రాంగ్ రూట్లో వచ్చిండు, చలాన్ ఇట్లా క్యాన్సిల్ చేస్తున్నారు. సో మనం ఇట్లా హైవే నుంచి వచ్చినాం, 800 meters దూరంలో విజయవాడ హైవే. సో ఇటు చూస్తే మళ్ళీ సీదా పసుమామల, నాగోల్ ఎక్స్ రోడ్స్. పసుమామల ఇక్కడ నుంచి 3 kilometers, కుంట్లూరు జాన్సన్ గ్రామర్ స్కూల్. మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చామంటే సెక్యూరిటీ నన్నే చూస్తుండు, వీడేదో ప్రాంగిట చేస్తుండని లేదు. సో లహరి మైత్రి లేఅవుట్ దగ్గర ఉన్నాం మనం. సో ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీ, ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్. మన దగ్గర ఇక్కడ 2 plots డీల్కి వచ్చినాము. చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు. హైటెన్షన్ లైన్స్ అయితే లేవు, సమాధులు శ్మశానాలు అయితే లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇవి ప్రపోజ్ 100 feet రోడ్ కాబట్టి ఇవి కమర్షియల్ బీచ్లో ఎప్పటినాడు హెరిటేజ్ వస్తుందో, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. సో ఎందుకు వచ్చినామనేది చెప్తే జస్ట్ హోల్డ్ ఆన్. సో ఈ ఆల్టో కార్ స్టార్టింగ్ నుంచి ప్లాట్ అండి, ఈ నుంచి ఇటు వరకు మొత్తం ఈస్ట్ ఫేసింగ్ 294 square yards, వెనకాల హౌజెస్. సో పక్కన ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, టైం బీయింగ్ అది షెడ్స్ వేసుకుండ్రు. చుట్టూ లొకేషన్ చూసుకోవచ్చు. మన టాటా నెక్సన్ వెనకాల మెయిన్ రోడ్, ఇక్కడ ఫ్యామిలీ. సో దూరంలో కట్ చేస్తే టమాటా చెట్లు కూడా వేసుకున్నాం మీరు గమనిస్తే. మామిడి చెట్టు, మా వైఫ్, మా కిడ్ చూద్దాం, చూపిద్దామని తీసుకొచ్చిన. సో ఈ I-20 పక్కన ఉన్నది ప్లాట్. సో ఇంతకుముందు మీకు చూపించిన I-20 కారు, దాని లెఫ్ట్లో 147 yards వి 2 east facing plots ఉన్నాయి. సో దాని పక్కలో వచ్చేసి లేబర్ ఉన్నారు, హైవేస్ వర్క్ చేసేవాళ్ళు. సో లెఫ్ట్ సైడ్ 4 independent houses, రైట్ సైడ్ 5 independent houses. రైట్ సైడ్ ఉన్నాయని 192 square yards, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి 294. సో లాస్ట్ వచ్చేసి 294 by 2, 2 147 square yards ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెప్తాం. సో మనం ఇట్లా ఇంతకుముందు చూపించిన కదండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్. అది ప్రపోజ్ 100 feet రోడ్, మనకు విజయవాడ హైవే నుంచి పసుమామల వెళ్తుంది. లెఫ్ట్ కొడితే విజయవాడ హైవే, రైట్ కొడితే పసుమామల నాగోల్ ఎక్స్ రోడ్స్. సో మనం ఇక్కడ నుంచి వచ్చేసాం, చాలా ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. మైత్రి లహరి లేఅవుట్ అంటారు. సో టోటల్ 60 to 70 plots ఉన్నాయి అంతే, అందరూ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టిండ్రు. రైట్ నాగోల్, లెఫ్ట్ విజయవాడ హైవే. ఇటువైపు ఏదో చోట మోట కంపెనీస్ ఉన్నాయి, టైం బీయింగ్ ఉంటాయి, ఫ్యూచర్లో షిఫ్ట్ అయిపోతాయి, అందులో అయితే ఏం పరేషాన్ లేదు. సో అప్పుడప్పుడు నేచర్ని కూడా బంధిద్దాం. మనం కోర్ ఈస్ట్లో ఉన్నాం పెద్దంబర్పేటలో, వెస్ట్లో సన్సెట్ అవుతుంది చూడవచ్చు. ఈనాడు పేపర్కి పంపించాలి ఫోటో దింపి. యా సో వన్స్ అగైన్ హలో, నమస్తే, సలాం వాలేకుం భాయిసాబాలందరికీ. ప్రశాంతమైన వాతావరణం, సూర్యాస్తమయం, పెద్దంబర్పేట ఈస్ట్లో ఉన్నాం మనం. సో ఇక్కడ ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ. సో ఈస్ట్ సైడ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా రాలేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందులో ఈ యొక్క మంచి బ్యూటిఫుల్ లేఅవుట్ లహరి మైత్రి అని లేఅవుట్ ఉంది. సో ఇందులో మనతోటి 2 east facing square yards ఉన్నాయి. సారీ 2 east facing plots ఉన్నాయి, ఈచ్ 147 square yards. ఇది గ్రామ పంచాయత్ లేఅవుట్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మిషన్ భగీరథ పైపులు కూడా వేసిండ్రు, బోర్ వేసుకుంటే ఈజీగా వాటర్ కూడా పడుతున్నాయి. సో ఆ 2 plots ప్రైస్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో పెట్టున్నా. సో డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రైస్ కావచ్చు, ఆ యొక్క ప్లాట్ సైజెస్ కావచ్చు, ఇంకా ఏరియాస్ ఉన్న హైలైట్స్ ఏవైతే ఉన్నాయో నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మళ్ళీ సార్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ వెళ్ళకున్నా నాకు చెప్పండి, కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో పెడుతున్నా, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు. సో ఇక్కడనే వచ్చి తీసుకోవాలి ఎందుకు అభిమాని. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దగ్గరలో విల్లాసే అరౌండ్ 2-3 crore చెప్తుంది. సో 2-3 crore పెట్టి విల్లాలు తీసుకునే బదులు 60-70 lakhs ప్లాట్ తీసుకొని నిమ్మలంగా కట్టుకోవచ్చు. అసలు ఎమర్జింగ్ బిల్డర్స్ కూడా ఎక్కడో ఇండిపెండెంట్ హౌసులు కట్టి అవి అమ్ముడు పోతాయి అమ్ముడు పోవా అనుకునే బదులు
ఈ 147 స్క్వేర్ యార్డ్స్ రెండు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో గ్రామ పంచాయత్ లేఅవుట్ అభిమానం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేపు బీ పాస్ అనేది ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో మీరు డైరెక్ట్ అప్లై చేసుకొని ఎల్ఆర్ఎస్ పే చేసుకొని డైరెక్ట్ బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని కట్టేసుకోవచ్చు. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు తెలుసు 9885926347. సో ఇక సబ్జెక్టు కాకుండా అభిమానం ఇంకేమన్నా ఉంది అంటే కనుక రాధేశ్యామ్ సినిమా గురించి చాలామంది మాట్లాడుతున్నా, నేను రేపు వెళ్తున్నా. ఆల్రెడీ తెలిసింది చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని, కానీ అయినా కూడా ఇక టికెట్లు బుక్ చేసుకున్న పాపానికి సారీ, టికెట్లు బుక్ చేసుకున్నందుకు ఇక పోవాల్సి వస్తుంది రేపు. సో వన్స్ అగైన్ డైరీ మైత్రి లేఅవుట్ నుంచి మీ యొక్క అభిమాని మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రాపర్టీస్ ఏమైనా చేరుకుంటే చెప్పండి. ఈ యొక్క బ్యూటిఫుల్ లేఅవుట్లో మీరు కూడా ఒక ఇంటి వాళ్ళవి కావాలనుకుంటే నాకు చెప్పండి. లేదా అవి ఏమైనా ప్లాట్ అయితే తీసుకున్నా కానీ కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే కన్స్ట్రక్షన్కి కూడా నేను అసిస్టెన్స్ ఇస్తాను. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. బోర్ ఎవరు వేపిస్తాం, బోర్కి నేను రిసోర్సెస్ ఇస్తాను. ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ కావాలంటే అఫ్కోర్స్ ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనకు కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పింది. సో ఓవరాల్గా లుక్ ఇస్ట్ పాలసీ కింద నాగోల్ 10 కిలోమీటర్స్, ఎల్బీనగర్ రింగ్ రోడ్ 12 కిలోమీటర్స్, విజయవాడ హైవే 900 మీటర్స్. సో జాన్సన్ గ్రామర్ స్కూల్ దగ్గరనే ఉంటుంది, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరనే, ఓఆర్ఆర్ కూడా దగ్గరనే. బ్రెజిల్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. అభిమాన్ సైనింగ్ ఆఫ్, బాయ్. సో ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయినాం, ఇది మైత్రి లహరి. సేమ్ టైమ్ మైత్రి కుటీర్లో కూడా ఒక ప్లాట్ ఉంది, నాగోల్లో కూడా మనకు 2 ప్లాట్స్ ఉన్నాయి. సో అందులో మీకు బ్రెజిల్ కావాలన్నా కూడా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. సో వన్స్ అగైన్ అభిమాన్ సైనింగ్ ఆఫ్, బాయింగ్. నేను చెప్పాను ఇంకా బాయ్.